సో హెలో 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 గాయస్ మీరు కనుక బయట చూస్తున్నట్టయితే మీకు తెలుస్తూనే ఉండుంటుంది బయట రాత్రి అవుతుంది చెప్పాలంటే మామూలు రాత్రి కాదు నేను ఈ టైంకి వీడియో చేసేటప్పుడు టూ వన్ అవుతుంది ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో కానీ టూ ఓ క్లాక్ అవుతుంది నేను అర్ధరాత్రి రెండు గంటలకి వీడియో చేస్తున్నాను మరి నా అంత బుర్ర లేని ఎవరు ఉండడు ఈ టైంలో అందరూ అసలు నిద్రలోకి వెళ్ళిపోతారు నిద్ర పోయి రెండు మూడు గంటలు అవుతుంది ఈ టైంలో నేను వీడియో చేస్తున్నాను మరి ఎందుకు చేస్తున్నానంటే నాకు నిద్ర రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో రీజన్ ఏమో నాకు గ్రానీ ఆడాలనిపించింది చాలా సో మీరు వీడియో టైటిల్ వీడియో థమ్ నేను చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇవాళ మనం చాలా రోజుల తర్వాత చెప్పాలంటే చాలా నెలల తర్వాత మళ్ళీ గ్రానీ ఆడబోతున్నాం ఎస్ మన ముసలవ్వని కలిసి చెప్పాలంటే చాలా రోజులైంది కాబట్టి ఒకసారి మన ముసలవ్వని కలిసి హాయి చెప్దాము ఆ ముసలవ్వ సంగతి ఏంటో చూద్దాము సో దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటాను ఇది నేను చెప్పాలంటే నా ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను ఒకవేళ మీరు కనుక నా ఓల్డ్ సబ్స్క్రైబర్ అయ్యి ఉంటే మీకు తెలిసే ఉంటుంది సో నా వీడియోస్ చూసే వాళ్ళలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు శాతం మంది నా వీడియోస్ చూస్తారు చెప్పాలంటే చాలా బాగా చూస్తారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఒకవేళ మీరు కనుక డెబ్బై ఐదు శాతం మందిలోనే ఉంటే ఏం చేస్తున్నారు గాయ్ సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఒక గుడిలో వస్తుంది దాన్ని కూడా కొట్టేసి ఆల్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి సరే ఇంకా మనం మన గ్రాని ఆటం స్టార్ట్ చేద్దాము మన ముసలవ్వని కలుద్దాము చూద్దాం ఆవిడ సంగతి ఏంటో అసలు ఆవిడ ఏం చేస్తుందో మరి సో మనం గేమ్ని స్టార్ట్ చేసేద్దాం ఎస్ సో గాయ్ మనం మన గ్రాని గేమ్ ప్లే స్టార్ట్ చేసేసాము ఆ పక్క నుంచి బోయి అని ఒక టెడ్డీ బేర్ వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అసలు ఒక హొరర్ గేమ్ లో టెడ్డీ బేర్ లాంటివి ఉంటాయా ఔన్లీ హొరర్ మూవీస్ తో టెడ్డీ బేర్లు బొమ్మలు బూటార్లు అవే అన్నిటికంటే మెయిన్ నాకు తెలుసు కాకపోతే టెడ్డీ బేర్ అంటే బచ్చాగాలు ఆడుకునేది కదా దానికి ఒక హొరర్ గేమ్ కి సంబంధం ఏంటి నాకు అస్సలు తెలియదు మళ్ళీ వచ్చింది టెడ్డీ బేర్ మనం ఒకసారి దీన్ని నొక్కుదాము ఆ నొక్కితే ఏం కాదు మనం మన గేమ్ని స్టార్ట్ చేసేద్దాము గేమ్ డిఫికల్టీ ఏం పెడదామబ్బా నార్మల్ పెడదామా ఈజీ పెడదామా హార్డ్ పెడదామా ఎక్స్ట్రీమ్ అయితే అసలు మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు హార్డ్ ఇంకా ఎక్స్ట్రీమ్ చాలా కష్టం ఉంటుంది ఆ పేరులోనే ఉంది కదా హార్డ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ అంటే కష్టము ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా నేను అసలు మాట్లాడక్కర్లేదు కాబట్టి ఆ రెండు మనకు అక్కర్లేదు ఈజీ పెడదామా లేకపోతే నార్మల్ పెడదామా ఇది ఆలోచిద్దాము నార్మల్లోనే ఉంచుదాం గాయస్ ఈజీ అంటే మరీ చిల్లరగా ఉంటుంది హార్డ్ అంటే మరీ కష్టమైపోతుంది ఉన్న వాటిలో నార్మలే బెటరు దాని తర్వాత క్వాలిటీ కూడా మీడియంలోనే ఉండనివ్వండి మ్యూజిక్ ఉండనివ్వండి ఎస్ ఇంకా మనం కంటిన్యూ చేసేద్దాం గాయస్ ద లెజెండ్రీ హొర్ర గేమ్ గ్రాని చూద్దాం మన ముసలవ్వ మనకు ఎట్లాంటి జట్కాలు ఇస్తుందో ఎట్లాంటి దప్పాలు చేస్తుందో మనం చూద్దాము మన గేమ్ స్టార్ట్ అయిపోతుంది డే వన్ ఎస్ మనం ఎప్పట్లాగే ఇక్కడ నార్మల్గా మంచం మీద పడుకొని లేస్తున్నాము గాయస్ నా గేమ్ ఇక్కడ నాకు ఎందుకో ల్యాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది అరే ఎందుకురా ల్యాగులు గీగులు అవుతాయి మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ నా గేమ్ ఇక్కడ ఎందుకో ల్యాగ్ అయినట్టు అనిపించింది అన్నమాట నాకు నా సౌండ్ ఉందా బ్రో ఓ నా సౌండ్ లేదు నేను చూసుకోలేదు మనం సౌండ్ పెట్టుకోలేదు మెంటల వాళ్ళము ఇప్పుడు ఏం చేద్దాం గాయస్ దీన్ని పడేద్దామా లేకపోతే బయటికి వెళ్ళిపోదామా చల్ బయటికి వెళ్ళిపోదాము అరే వీడు ఎందుకు ఇంత మెల్లిగా నడుస్తున్నాడు నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం ఇప్పుడు గ్రానియన్ రాదు కదా అరే ఇట చూస్తే సరిపోతుంది గ్రానియన్ లేదుగా ఇక్కడ ఓకే మనం అన్నిటికంటే ముందు పైకి వెళ్దాము సౌండ్ వచ్చింది గాయస్ అరే తొందరగా వెళ్ళరా బాబు దీన్ని క్లోజ్ చేస్తాయి ఓ వచ్చింది వచ్చిందా నాకు అనిపించింది గాయస్ గ్రాని గ్రాని వచ్చేసింది హలో ముసలవ్వా ఎలా ఉన్నావు బాగున్నావా బాగున్నావా చేతిలో కర్ర పట్టుకొని ఉన్నావు ఆ కర్రకేమో రక్తం ఉంది ఎవడి గుండు పగలగొట్టిందో నాకు తెలీదు ఒక్క సెకండ్కి నన్ను గ్రాని పట్టేసుకుందేమో అనుకున్నా ఓ మై గాడ్ ఓకే చాలా భయం వేసింది కానీ మనం ఎట్లానో అట్లా తప్పించేసుకున్నాము మరి ఇప్పుడు నాకు కిందకి వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ బొమ్మని పడేద్దాము ఈ బొమ్మని పడేసి అప్పుడు కిందకు దూకుతాము గ్రాని వెళ్ళిపోయే ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే దీన్ని పడేస్తా పడేసి అరే ఎల్లు ఎల్లు మళ్ళీ మనం వెళ్దాం గాయస్ ఇప్పుడు ఇక్కడ గ్రానీ వస్తుంది గ్రానీ వస్తే అప్పుడు మనం కిందకి దూకేద్దాం ఎస్ వచ్చింది అరే ఎందుకురా ఇంత మెల్లిగా నడుస్తాడు నాకు అర్థం కావట్లేదు ఎల్లు తొందరగా ఇక్కడైనా ఉందా ఏమైనా ఏమైనా ఇందులో ఉంది గాయస్ తొందరగా 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 కార్కి ఉంది తీసుకో ఏ వచ్చేస్తుంది గ్రానీ మై గాడ్ అరే ఎందుకు ఇంత మెల్లిగా నడుస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు చాలా మెల్లిగా నడుస్తున్నాడు నా బొంద నా భోజనం అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు మనని చంపేసింది గాస్ గ్రాని డే వన్ అట్లనే అయిపోయింది అనుకోలేదు నన్ను చంపేస్తుందని ఎస్ ఐ నో హ్యావ్ టు లీవ్ దిస్ హౌస్ నాకు తెలుసు నేను ఇంటి నుంచి తప్పించుకోవాలి గ్రాని ఇక్కడే ఉంది ఓ నో ఓ నో చూసిందన్న ఇంటి కొంపతీసి కొంప తీసి నన్ను చూసిందా అదేంటి అట్లొచ్చింది గ్రానీ నాకు అర్థం కాలేదు ఏ నవ్వకు నువ్వు చంపేస్తా అని అవుతుంది ఇప్పుడు ఏంటి ఇక్కడ గ్రానీ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు ఏంటి నన్ను గ్రానీ చూసిందా లేదా అమ్మా ఏ నువ్వు చెప్పవే నీకేమో నోరు లేదు ఇది మాట్లాడదు పెట్టదు ముసల్మోహన్ది నాకేమో ఏం అర్థం కాదు ఎక్కడుంది గ్రాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెపన్కి వెపన్కి కాదు కార్కి ఏమో ఇక్కడే పడుంది ఓ నో నేను ఫోటో ఇది పడేసా బై మిస్టేక్గా అబ్బా కూర్చో కూర్చో నేను అరే దాని ఎందుకు పడేశాను మధ్యలో ఇప్పుడు గ్రాణిని కెలికినట్టు అయింది కదా ఏమో నేను చూసుకోలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చింది మన ముసలవ్వ చేతిలో కర్ర పట్టుకొని తొందరగా వెళ్ళిపో నువ్వు నీతో పని లేదు నీతో అస్సలు పని లేదు నాకు ఎస్ వెళ్ళిపోయిందా అయిట్ వెళ్తుంది చూడాలి మనం ఎస్ ఇప్పుడు ఇటు కాస్త ఫాస్ట్గా నడుస్తున్నాడు చెప్పాలంటే కిందకి వెళ్తుందా ఎస్ గాయస్ కిందకి వెళ్తుంది నువ్వు తొందరగా వెళ్ళు మళ్ళీ చూస్తుంది నన్ను నాకు అదే భయం ఇప్పుడు పడేయకూడదు ఈ పెయింటింగ్ కి తీసుకున్నాము వెంటనే ఎల్పో 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 వెల్పో వెల్పో ఎల్పో ఎల్పో బ మనం ఇక్కడికి వెళ్ళి దాక్కుందాము తొందరగా 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 ఇక్కడ మనకి ఇది కూడా దొరికింది దీన్ని ఏమంటారు వించు హ్యాండిల్ కూడా దొరికింది ఇప్పుడు ఇక్కడ వస్తుంది గ్రాని నాకు తెలుసు తొందరగా రా రా ఏయ్ ముసలి రా సరే ఈ లోపల మనము ఈ పైన ఇది నొక్కేసి లోపలికి వెళ్దాము ఇక్కడేమో మనకి ఎప్పట్లాగే బేర్ ఉంది అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు ఇక్కడ ఈ గ్రాని ఏంటి రావట్లేదు మళ్ళీ నేను బయటికి వెళ్ళిన వెంటనే వస్తుంది నాకు అదే కోపము నేను ఉన్నప్పుడేమో రాదు నేను బయటికి వెళ్ళిన వెంటనే వస్తుంది దానికి ఏం పిచ్చి పడుతుందో నాకు తెలీదు ఇప్పుడేమో రావట్లేదు ఇక్కడ అయితే మనం ఏం చేద్దాము ఇప్పుడు మనకి కార్కీతో పనుందా లేకపోతే ఈ విం హ్యాండిల్ తీసుకుందామా ఈ విండ్ హ్యాండల్ తీసుకుందాం బెస్ట్ ఇప్పుడు నేను సౌండ్ చేశాను కాబట్టి గ్రాని వచ్చేస్తుంది గ్రాని వచ్చేసింది గాయస్ మన ముసలవ్వ చేతిలో రక్తమున్న పట్టుకొని వచ్చేసింది నువ్వు తొందరగా వెళ్తే అప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చు అందుకే సౌండ్ చేశాను అరే అటువే బెందుకు వెళ్తావు నువ్వు అటువే వెళ్ళకు పైకి వెళ్ళు నాకు కిందకెళ్ళే పనే ఉంది ప్లీజ్ 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 పైకి వెళ్ళు నేను అసలు దారిలు కూడా మర్చిపోయాను ఇప్పుడు ఈ హ్యాండిల్ పెట్టాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలబ్బా అరే సరే కాదు మనం పై నుంచే వెళ్ళాలనుకుంటా వించ్ హ్యాండిల్ పెట్టాలంటే అరే ఈ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది నేను మర్చిపోయాను పైనేమో వెళ్తే మనకి హాల్ వస్తుంది పైనుంచి వెళ్ళి మళ్ళీ కిందకి వెళ్తే ఆ హాల్ నుంచి వెళ్ళాలి అనుకుంటా హ్యాండిల్ కోసం మరి ఇప్పుడు ఏం చేద్దాంగా ఇస్ గ్రాని ఎక్కడ ఉంది నాకు కనిపించట్లేదు ఓ నేను సౌండ్ చేశానా ఏంటి నేనేమైనా సౌండ్ చేశానా అచ్చి బాబోయ్ అమ్మ బాబోయ్ ఏమో ఏమో నాకు తెలియట్లేదు ఏ చల్బే నేను పైకి వెళ్ళిపోతాను అరే వెళ్ళరా ఏడు స్టక్ అయిపోయాడు ఓ నో అరే ఎందుకురా స్టక్ అవుతావు నువ్వు పిచ్చోడా ఈడెందుకు స్టక్ అయ్యాడు ఇప్పుడు ఓ నో గ్రాని గ్రాని వచ్చింది గ్రాని వచ్చింది నువ్వెందుకు సడన్గా వస్తావు ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు మధ్యలో భయపెట్టడానికి కాకపోతే మనం బతికిపోయాం గాయస్ ఒకవేళ బయటికి వచ్చి ఉంటే మన పని అయిపోయేది గ్రాని వచ్చింది ఇక్కడ అరే ఇప్పుడు నువ్వు మళ్ళీ పైకి ఎందుకు వెళ్తున్నావు దాకా బాగానే ఉన్నావు కదా సరే పైకన్నా లేకపోతే నేను కిందకి వెళ్తా వెళ్ళిపోయిందా గ్రాని ఒక నిమిషం ఆగుదాం గాయస్ మనము మళ్ళీ మనం బయటికి వెళ్ళిన వెంటనే గ్రానీ వస్తే మన పని అయిపోతుంది ఆ రిస్క్ మనం తీసుకోవటం వద్దు కాబట్టి ఒక్క నిమిషం ఆగుదాము చూద్దాము సరే ఒక నిమిషం ఆగా నేను మరి ఇప్పుడు అరే నేను వెళ్ళిపోతున్నాను గాయస్ ఓ నో ఓ నో అరే నేను దీంట్లో ఎందుకు వచ్చా హోల్డ్ రిమూవ్ వెళ్ళిపో 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 అరే నేను దాంట్లో ఎందుకు వెళ్ళాను మెంట లోడ్ని సరే ఏమైనా పర్లేదు గాయస్ మనం బతికిపోయాము అమ్మా బాబోయ్ నాకు తెలుసు అక్కడ కింద ట్రాప్ వేసిందని ఐదా కూడా దాంట్లో కాదు పెట్టాను నేను మెంట లోడ్ని నేను చూసుకోలేదు సరే ఏదైనా అవనివ్వండి గాయస్ మనం ఇక్కడికి వచ్చేసాము ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సౌండ్ చేస్తా ఎస్ మనం సౌండ్ చేసాము ఇంకాస్తా ఇక్కడ ఎస్ మనం సౌండ్ చేసాం కాబట్టి ఇప్పుడు వచ్చింది గ్రానీ అమ్మా కాస్తుంటే నేను బయట ఉండేవాడిని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ పడేస్తా నేను ఇప్పుడు గ్రాని అటువే వెళ్ళడానికి ట్రై చేస్తుంది అప్పుడు ఇక్కడ మళ్ళీ సౌండ్ చేస్తా నేను అప్పుడు గ్రాని ఇటువైపు వస్తుంది అప్పుడు అటువైపు వెళ్తా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సౌండ్ చేస్తా గ్రాని మళ్ళీ వస్తుంది వచ్చిందా ఎస్ మళ్ళీ వచ్చింది గ్రాని ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తాము అప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు లక్కీ ఫెల్లోస్ అవుతాం మనము తొందరగా 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 ఇలా గబగబా వెళ్ళిపోవాలి తొందరగా తొందరగా ఓ నేను సౌండ్ చేశాను ఎస్ మనం వచ్చేసాం ఈ లోపలికి ఇటువైపు నుంచే మనం వెళ్ళాలి ఇప్పుడు నేను ఇక్కడ సౌండ్ చేస్తా ఇక్కడ సౌండ్ లేదు రాలేదు ఇక్కడ అరే సౌండ్ ఏంట రావట్లేదు ఓ సౌండ్ చేయాలి నేను ఎస్ అరే తీసుకో తీసుకో లోపలికి వెళ్ళిపో ఎస్ ఇప్పుడు మనం సౌండ్ చేసాం గాయస్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రాని ఇటువైపు రావడంలో ఉంటుంది మనం ఇటువైపు వెళ్ళిపోవచ్చు మనకేం ప్రాబ్లం ఉండదు ఎస్ ఫస్ట్ టైం నేను ఇక్కడ దాకా ప్రోగ్రెస్ చేశాను చాలా సంతోషంగా ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటిదాకా అయితే కాకపోతే ఒక బాధ ఏంటంటే మనకు ఒక రోజు అయిపోయింది ఇది మన డే టూ తొందరగా తొందరగా ఎస్ 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 ఇప్పుడు మనం లేద్దాము లేచి ఇక్కడ వించ్ హ్యాండిల్ పెడదాము ఇక్కడే అనుకుంటా ఎస్ ఎస్ ఇప్పుడు మనం తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి తొందరగా రారా అక్క 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 అక్కే తొందరగా కదా ఇంతసేపు పెట్టకూడదు వచ్చేయాలి అంతే ఎస్ వచ్చేసింది గాయస్ ఆ లోపల ఏంటి నాకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు ఈ లోపల మనకి ఇంజిన్ పార్ట్ దొరికింది నా గెస్ట్ కరెక్ట్ అయితే వాళ్ళు నేను ఏమంటారు కారులోనే ఉన్నాను మనకు అన్ని కారుకి సంబంధించినవి వస్తున్నాయి ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ డ్రాప్ చేస్తా లోపల మనం దీన్ని ఇక్కడ వేద్దాము ఇక్కడైతే సౌండ్ రాదు అప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాను నేను గ్రానీ రాకు నువ్వు దండం పెడతా గ్రాని ఏం రావట్లేగా చూద్దాము ఒకసారి లేదు గాయస్ గ్రాని లేదు అయినా ఇక్కడ ఇంకా నాకేం పని లేదు నేను ఇంకేమైనా పార్ట్ కోసం చూడాలి ఓ పార్ట్ ఆఫ్ అ షార్ట్ గన్ ఓకే నాకు షార్ట్ గన్లో ఒక పార్ట్ దొరికేసింది ఇప్పుడు నాకు ఇంకొకటి దొరికితే నేను షార్ట్ గన్ తీసేసుకోవచ్చు దీన్ని కూడా మనం ఇక్కడ వేసేద్దాము ఎస్ ఇక్కడ వేసేద్దాము ఇప్పుడు నాకు ఇంకొక పార్ట్ ఇంకొకటో రెండు పార్ట్లు రావాలి షార్ట్గా గంది రా ఇప్పుడు మనం చూద్దాం అంతే ఇక్కడ మనం చేసేది ఏం లేదు ఎక్కడ ఎక్కడుంది అది తెలియదు నాకు గ్రానీ ఎక్కడుందో నాకు తెలిస్తే బాగుంటుంది కానీ ఎక్కడుందో మనకి తెలియదు ఇక్కడ మనకేమైనా ఉన్నాయా ఓ ఇక్కడుంది గాయస్ ఇక్కడ చూసుకోలేదు నేను స్పెషల్ కీ ఉంది స్పెషల్ కీ అంటే ఎక్కడ ఇక్కడే అనుకుంటా గ్రానీ లేదు కదా అది కాకుండా ఇక్కడ మనకు ఒక సుత్తి కూడా ఉంది ఇదే నా స్పెషల్ కీ అంటే సేఫ్ కీ ఇది మరి స్పెషల్ కీ అంటే ఏంటి సరే ఇటు వచ్చాయి కాబట్టి నేను దీన్ని పడేస్తాను ఏ సార్ సౌండ్ చేసింది అప్పుడు మనం వెళ్దాము మరి స్పెషల్ కీ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అది ఇదైంది సేఫ్ కీ సేఫ్ కీనా నేను సరిగ్గా పేరు చూడలే అబ్బా మెంటలో ఉన్నాను ఇప్పుడు అదే అదే కీ ఉన్నది అక్కడ ఉన్నది సేఫ్ కీనే అనుకుంటా మరి స్పెషల్ కీ ఏదబ్బా నేను అనవసరంగా సౌండ్ చేశానే ఇప్పుడు వచ్చింది గ్రాని మన ముసలవ్వ వచ్చేసింది ఇక్కడ ఎత్తుకుతుంది నా కోసము మళ్ళీ పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అన్నిటికంటే ముందు ఈ స్పెషల్ కీ తీసుకుందాము స్పెషల్ కీ తీసుకొని ఈ స్పెషల్ ఎక్కడ ఉంటుందో చూడాలి అది నాకు గుర్తు లేదు ఇదైతే కాదు ఇక్కడైనా ఉందా ఇక్కడ ఏం లేదు ఇక్కడైనా ఉందా ఇక్కడేం లేదు ఇదేంటి సార్ చూసుకుందాం మళ్ళీ నాకు సరిగ్గా చదవలేదు సేఫ్కి ఇది సేఫ్కి కాబట్టి నేను సేఫ్కి కోసం చూడాలి ఇప్పుడు సేఫ్కి సేఫ్కి ఎక్కడున్నావు సేఫ్కి నాకు నువ్వుతో పని ఉంది చాలా సేఫ్కి వస్తే బాగుంటుంది మనకి సరే నాకు ఏ చెత్త చల్ నేను వెళ్ళిపోతా పైకి పైకి వెళ్ళిపోయి అరే కాదు కాకపోతే నేను ఒక ఆలోచించుకోవాలి సేఫ్ అంటే ఎక్కడో నాకు తెలీదు సరే బెస్ట్ నేనేం చేస్తానంటే ఇటువైపు వెళ్ళి ఒకసారి మళ్ళీ సౌండ్ చేస్తాను అప్పుడు గ్రాని ఇటువైపు వస్తుంది అప్పుడు మనం అటువైపు వెళ్ళిపోదాం బెస్ట్ చాలా మంచి ఐడియా ఏమంటారు గాయస్ ఇక్కడ సౌండ్ చేద్దాము రాదే సౌండ్ అరే సౌండ్ అవ్వదే అరే బాబోయ్ సౌండ్ రా ఎస్ గాయ్ సౌండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాము గ్రాని రానివ్వండి అప్పుడు వెళ్దాం మనకి రిస్క్ ఉండదు వస్తున్నావా ఎస్ వచ్చేసింది వచ్చింది 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 తొందరగా తొందరగా ఉర్రు బుర్రు 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 బుర్రురా వెళ్ళిపోవాలి 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 అరే ఇక్కడ ట్రాప్ వేసింది ఇది కాకపోతే ఎస్ సక్సెస్ఫుల్గా వచ్చాను నేను సేఫ్ ఎక్కడ కాకపోతే ఇందులో మనకి బుక్ ఉంది దాంతో పని లేదు సేఫ్ ఎక్కడో చూడాలి ఇప్పుడు ఓ సౌండ్ అయింది కాగ్బిల్ ఉంది ఎస్ మనం బయటికి వెళ్ళిపోదాం గాయస్ బయటికి వెళ్ళిపోవడమే కాకుండా దాక్కుందాం దాక్కు తొందరగా తొందరగా అరే ఎల్రా బాబు ఎస్ గాయస్ హమ్మ బాబోయ్ సక్సెస్ఫుల్గా దాక్కున్నాం గాయస్ ఇప్పుడు మనకి ఏ బాధ లేదు నా గొంతు నెప్పేస్తుంది పిచ్చోడ్లాగా అరిచి 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 సరే గ్రాని వచ్చేలాగా లేదు నేనేం చేస్తానంటే అబ్బా ఇప్పుడు ఇక్కడ నాకు ప్యాడ్లో కీ కావాలి ఇది రావాలంటే మరి ఏం చేద్దాం గాయస్ బెస్ట్ నేను ఈ కిందకి వెళ్తా ఈ కిందకు వస్తాను ఇక్కడికి గ్రాని రాలేదు నా గెస్ కరెక్ట్ అయితే వస్తుందా అరే ఇక్కడికి కూడా రాగలదు గ్రానియా పైకి ఓకే అరే నేను పైన సౌండ్ చేసి రావాల్సింది ఇక్కడ సరే వదిలేయండి గాయస్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుందాము ఇక్కడేముంది ప్యాడ్లో కోడ్ ప్యాడ్లో కోడ్ వచ్చింది ప్యాడ్లో కోడ్ అంటే దేనికబ్బా నాకు కోడ్ దేనికో తెలీదు సరే ఇప్పుడు అయితే మనం పడేద్దాము నాకు ఈ కోడ్ దేనికో తెలీదు పైకి వెళ్దాము పైన గ్రానీ ఉండబాక దండం పెడతాను గ్రానీ ఏం లేదు గాయస్ ఇక్కడ మనకేమైనా ఉన్నాయా రారా తలుపు తీయడానికి రాదే ఏం లేదు ఈ పావరమో సౌండ్ చేశాను సౌండ్ చేశాను ఎల్లు ఎల్లు ఓ టు గాయస్ నా ఎంట్రికలు నిక్క పొడుచుకున్నాయి ఓ మై గాడ్ ఏం యాడ్స్ రాకు నాకు చాలా భయంగా ఉన్నా నేను యాడ్స్ గీడ్స్ నాకు వచ్చి సావదొబ్బకు దండం పెడతాను ఓ మై గాడ్ అబ్బా గ్రాని చంపేసింది గాయస్ మనని చీ ఛీ ఛీ సరే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓ గ్రాని ఉంది గ్రాని గ్రాని దాక్కు దాక్కు ఇట్ అరే అరే తెరువు చంపే నన్ను చంపే నేను ఏం చేయలేను ఆ డోర్ తెరుచుకోలేదు చెత్తది ఆహా అట్లనే మన డే ఫోర్ కూడా వచ్చేసింది నేను ఈసారి అయితే సిగ్గు లేకుండా గ్రాని ముందుకెళ్ళి నన్ను చంపే అన్నాను ఎందుకంటే ఇంకేం చేయలేదు అక్కడ డోర్ తెరవలేదు నాకేం తెలుసా డోర్ తెరుచుకోదని చి అయినా నాకు కూడా సిగ్గుండాలి నేను చప్పించుకోవడానికి ట్రై చేయకుండా సరెండర్ అయిపోయాను చి సిగ్గులేనుకోండి నేను ఇటు నుంచి ఎలా అనుకుంటా మనము ఇక్కడ కూడా ఉంటా ఓ అరే మళ్ళీ ఎందుకు సౌండ్ చేస్తావురా పిచ్చోడా అరే ఏమిట్రా బాబు ఈ సౌండ్స్ గ్రాని వచ్చింది అనుకుంటూనే ఉన్నాను ఎస్ గ్రాని తొందరగా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో నువ్వు వద్దు నాకు ఇక్కడ నాకు నీతో పని లేదు నో ఐ డోంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ హైడ్ అండ్ సీక్లో రింగారింగ రోజులు అవన్నీ నాకు ఆడాలని లేదు దీంట్లో చూద్దాం ఏముంది మరి దీంట్లో అరే ఏం లేదు అబ్బా సౌండ్ చేశాము తొందరగా 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 ఎల్లు 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 దాక్కో ఎస్ మనం సక్సెస్ఫుల్గా దాక్కున్నాము గాయస్ బతికిపోయాము అమ్మ బాబోయ్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది గ్రాని వస్తుంది 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 నో నువేం నన్ను చూడక్కర్లేదు నువ్వు నన్ను చూడలేదు నువ్వు నన్ను చూడక్కర్లేదు ఐ సీ యూ ఐ బీయూ మాకు అవన్నీ ఏం అక్కర్లేదు నువ్వు రా అక్కడ ఎత్తుకు వెళ్ళిపో నువ్వు ఇక్కడ నాకు ఉండటం ఇష్టం లేదు లేకపోతే గ్రాని వచ్చినప్పుడు మనం దాక్కుందాము ఇక్కడ మనకి ఇంకొక పార్ట్ దొరికింది వె్రెంచ్ దొరికింది గాయస్ అది కాకుండా ఇందులో ఏమైనా ఉందా లేదు ఇందులో ఏమైనా ఉందా లేదు ఇప్పుడు దాక్కుందాం మళ్ళీ వెళ్ళి మనము దాక్కున్నాము గ్రాని ఏమైనా చూసిందా చూడలేదు నాకు అన్ని పార్ట్స్ దొరుకుతున్నాయి కానీ నాకు ఒక్కటితో ఒక్కటి దొరకట్లేదు కాబట్టి నాకు ఏం దొరికినా ఉపయోగం లేకుండా పోతుంది అరే నాకు అర్థం కావట్లేదు డోర్ ఓ నేను డోర్ తెరవాలంటే సౌండ్ చేయాలి దాక్కుందాము గ్రానీ ఇటువైపు నుంచి అన్నా వస్తుంది లేకపోతే ఇటువైపు నుంచి అన్నా వస్తుంది మనకి ఇటువైపు నుంచి వస్తేనే ఉపయోగం ఉంటుంది ఆ గ్రానీ వచ్చే తలుపు తెరవాలన్నమాట ఇప్పుడు అర్థమైంది నాకు ఆ ఎస్ తెలు తెలుస్తుంది తలుపు ఎస్ గాయస్ వచ్చేసింది గ్రానీ రా ముసలవ్వ ముసలి ముసలి వచ్చేసింది సరే మరి ఒకసారి చూద్దాం గ్రానీ ఎక్కడుంది ఇక్కడ ఎక్కడా ఉండేలాగా లేదు గాయస్ గ్రాని ఉందా అన్ని చోట్ల చెత్త ట్రాప్లు వేసుకుంటూ వెళ్ళింది పిచ్చమో ఉంది అబ్బా సరే గాయస్ మనం వెళ్దాము ఓ ఓ నో లిము ఓ చిక్క చక్కచో చొమ్మ చొమ్మ చుక్క లబ్బడ్ ఓ దాక్కో 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 దాక్కు దాక్కు అమ్మా చూసిందా నన్ను చూసిందా చూసిందా గాయస్ చూడలేదనుకుంటా అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ గ్రాని వెళ్ళిపో నీతో నాకు అస్సలు పని లేదు నువ్వు వెళ్ళిపో అరే ఎందుకు వెళ్తున్నారు ఇట్లా నాకు అర్థం కావట్లేదు వీడు నేను కంట్రోల్ చేయకుండానే వెళ్తాను ఇదేదో గ్లిచ్ అవుతుంది గాయస్ ఇప్పుడు నేను ఇట్లా ముందుకు అనకుండానే ఇట్లా ముందుకు వెళ్ళిపోయాడు వీడు సరే ఏదైనా అవనివ్వండి గ్రాని ఎక్కడి దాకెళ్ళింది అబ్బా ఆ రూమ్లోకి వెళ్ళింది గాయస్ గ్రానీ నాకు ఇదే ఆపర్చునిటీ మనం కిందకి వెళ్ళిపోదాము ఈ సౌండ్ చేద్దాము మనం చేసేది ఏం లేదు కాబట్టి ఇది చేసేసి అన్నిటికంటే ముందు ఇక్కడ దాక్కుందాము అమ్మ బాబోయ్ ఎస్ సక్సెస్ఫుల్గా దాక్కునేసాము ఇటువైపు సౌండ్ చేద్దాం బెస్ట్ చెప్తున్నా కదా మనం ఇటువైపు సౌండ్ చేద్దాము ఈడేమో లోపలే పడేస్తాడు మెంటలోడు అరే బయట రాను పడేయాల్సింది ఇక్కడ ఎస్ గాయస్ సౌండ్ చేసాము ఇప్పుడు గ్రానీ అటువైపు వెళ్తుంది మనకి ఇదే ఛాన్స్ ఇటువైపు ఒక్కసారి గ్రానీ వచ్చేస్తే అప్పుడు వెళ్ళి నేను హ్యామర్ తీసుకుంటాను ఎస్ గైజ్ వచ్చింది గ్రానీ వచ్చింది 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 ఎస్ ఎస్ నో ఐ డోంట్ టు ప్లే హైడ్ అండ్ సీక్ మనం ఈ హ్యామర్ తీసేసుకొని తొందరగా 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 అరే మెంట్లోడా అరే మెంట్లోడా అన్నిటికంటే ముందు మనం దీని రక్కొట్టాలి దీన్ని దీన్ని ఇప్పుడు వెళ్ళి దాక్కోవాలి తొందరగా తొందరగా ఉర్రి బుర్రీ ఉర్రి బుర్రీ దాక్కో దాక్కో అమ్మ బాబోయ్ ఎస్ గాయస్ మనంని మనం గ్రాణిని చూడకుండా చీ మనం గ్రాణిని చూడకుండా ఏంటి గ్రాణి మనని చూడకుండా ఆ డోర్ ముందు ఉండేది మనం చేసేసాము ఎస్ కానీ ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు నేను కార్ నుంచి వెళ్ళాలా లేకపోతే ఏమంటారు దాన్ని ఎంట్రెన్స్ నుంచి వెళ్ళాలా మెయిన్ ఎగ్జిట్ నుంచి ఏమో నాకు తెలియదు మనకి ఏది అదృష్టం ఉంటే మనం నుంచి వెళ్దాము లేకపోతే గాయస్ నేను ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చాలా కొత్త రకంగా ఉంటుంది చూద్దాం కా ట్రై చేద్దాం మనం చచ్చిపోతే చచ్చిపోయాము అదేంటో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు తెలిస్తే మనకి కింద ఒక దారి ఉంటుంది ఆ దారి నుంచి వెళ్తే మనకు అక్కడ ఒక కార్ ఉంటుంది అది కాకుండా అక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంటుంది అక్కడ ఒక లాగా ఉంటుంది అనమాట ఆ డోర్ లోపల మనం గనక ఒక బటన్ ఆన్ చేస్తే మొత్తం పొగలాగా వస్తుంది ఒకవేళ మనం గనక అక్కడ లోపల ఏదో ఒక సౌండ్ చేసి లోపల గ్రాని నెళ్ళేలాగా చేసి అక్కడ డోర్ని గనక ఒకవేళ మనం గనక క్లోజ్ చేయగలిగి అయితే గ్రాణిని మనం చంపేయచ్చు చాలా చాలాసేపటి దాకా చూద్దామా చూద్దాం ఓ ఏంటి గ్రానీ వచ్చిందా ఏంటి సరే మనకెందుకన్నా మంచిది రిస్క్ లేకుండా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ సౌండ్ చేద్దాము అప్పుడు గ్రానీ ఇటువైపు వస్తుంది అప్పుడు మనం అటువైపు వెళ్ళిపోవచ్చు ఎస్ గాయ సౌండ్ చేసాము ఇప్పుడు మనం ఇటువైపు వెళ్దాము ఎస్ 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 నా ప్లాన్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చూడు దేవుడా నాకు దీంతో పని లేదు కాబట్టి మనం హ్యామర్ తీసుకెళ్ళక్కర్లేదు తొందరగా 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 తొందర తొందర తొందరగా ఎస్ గాయస్ మనం కిందకు వచ్చేసాము ఇక్కడ ఏదో ఒక సౌండ్ అవుతుంది మళ్ళీ సో నేను చెప్పిన రూమ్ ఇది గాయస్ మనం గనక ఈ రూమ్ లోపల ఏదో ఒక సౌండ్ చేయగలిగితే అరే ఆ హ్యామర్ తీసుకురావాల్సింది మెంటలో ఉన్న సౌండ్ అయ్యేది అరే ఎడ్ ఓడ్నుందా నేను అరే సౌండ్ చేశాను నో 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 అబ్బా గ్రాణి చూసేస్తుంది ఇప్పుడు నన్ను నాకు భయం వేస్తుంది అబ్బా ఎందుకింత మంటలోడ్డున్నాను ఆ హ్యామర్ తీసుకురావాల్సింది కదా అదే కదా నేను లోపల పడేసేది నాకు అస్సలు బుర్రలేదు నిజంగానే ఆ హ్యామర్ తీసుకొచ్చి ఉంటే ఈ లోపల నేను సౌండ్ చేసేసి బయటికి వెళ్ళిపోయి ఉంటే అప్పుడు గ్రాణి లోపలికి వచ్చేది అప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసేవాడిని నేను నాకు అస్సలు బుర్ర లేదు నిజంగానే ఉందా గ్రానీ నువ్వు లేవు కదా ఉండక కూడా లేదు గ్రానీ లేదు మనకి ఇక్కడ ఇవి దొరికా వీటిని మనం తీసుకోవచ్చా అరే తీసుకోరా అరే తీసుకోరా ఎస్ అర్థ షార్ట్ గన్ ఉండాలా ఇప్పుడు మెంటలో ఉన్న హ్యామర్ తీసుకొచ్చుంటే బాగుండేది ఈ లోపల మనకేమైనా ఉందా ఏం లేదు పైన గ్రానీ లేదు కదా నాకు గ్రానీ ఉండకూడదు పైన అరే ఇక్కడ వేసింది ట్రాప్ ఓకే అమ్మా లేదు గాయస్ గ్రాని మనం వెళ్ళిపోయి వెంటనే మన హ్యామర్ తీసేసుకుందాము ఫస్ట్ దాక్కుందాము చూసుకుందాము వెనకేం గ్రాని లేదు కదా చూసుకో చూసుకో లేదు గాయస్ గ్రాని లేదు హ్యామర్ తీసుకుందాము మన ట్రిక్ ట్రై చేద్దాము మన సీక్రెట్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇట్లా కూడా చేయొచ్చని కానీ ఇక్కడ ఎందుకు సామి ఇది ఉంది నా ప్రాణానికి నాకు నోటిఫికేషన్లు అవన్నీ ఏం రాకు దండం పెడతా ఇప్పుడు నేను చాలా సీరియస్ మ్యాటర్లో ఉన్నాను ఇట్లా వచ్చామా ఎస్ గాయ సక్సెస్ఫుల్గా వచ్చాము మనము అమ్మ బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం అన్నిటికంటే ముందు ఈ లోపల సౌండ్ చేయాలి తీసుకొని ఇంత మూలకెళ్దాము ఇక్కడ పడేద్దాము ఎస్ పడింది పడింది ఎల్లు ఎల్లు దాక్కు ఎస్ దాక్కునేశాము ఎస్ ఈసారి అయితే నాకు సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను దేవుడా ప్లీజ్ దేవుడా ఈ ట్రిక్ సక్సెస్ఫుల్ అయ్యేలాగా చూడు ఏం లేదు ఇప్పుడు ఇది లాక్ చేసి ఇది వేయటమే ఎస్ ఎస్ అయిందా చేసా నేను లాక్ గ్రానీని ఇప్పుడు గ్రానీ లాక్ అయిందా లేదా లాక్ అయితే అయింది గ్రాయ్ గ్రాని రావట్లేదు మనది ఇరక్కొట్టుకుంటూ రాదు కదా నాకు భయం వేస్తుంది గాయిస్ గ్రానీ రాకూడదు ఓ వచ్చింది వచ్చింది ఓ మై గాడ్ అది ఇరక్ దాన్ని నా బొంద నేను రాదేమో అనుకున్న చీ నా ట్రిక్ బొక్కు ఏ తొక్కతో లేదేదో అన్నాను ట్రిక్ అవ్వలేదు ఏం అవ్వలేదు అబ్బా నువ్వు ఏం యాడ్స్ రాకరా నాకు అసలు నేను చాలా టెన్షన్లో ఉంటే చెత్త యాడ్ అన్నీ వస్తాయి డే ఫైవ్ ద లాస్ట్ డే ఓ మై గాడ్ అనవసరంగా ఒక డే వేస్ట్ చేసేసాం మనము ఇప్పుడు మనము ఏం చేద్దామంటే హ్యామర్ని మనం కింద పడేసాము ఫస్ట్ చూసుకుందాం గ్రాని అక్కడే ఉంది అబ్బా ఏ ముసల్ మోహన్ దే అంత గబ్ 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 గబ్బు అని పరిగెడుతుంది అసలు నాకు అర్థం కాదు గ్రాని ఏమో చాలా ఓల్డ్ కానీ నాకు అర్థం కాదు ఏంటంటే నాకంటే ఫాస్ట్గా ఎట్లా పరిగెడుతుంది ఇందాక మీరు చూసారు కదా మన డే టూలోనో డే వన్లోనో నాకంటే ఫాస్ట్గా వచ్చేసింది గ్రానీ ఈ ముసల్దానికి చాలా పవర్స్ ఉన్నాయి మనకు తెలియంది ఇది చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో విన్ అయి ఉంటుంది నా జోకులు చాలా కుళ్ళుగా ఉంటాయి గా సారీ ఇగ్నోర్ చేయండి నావి చాలా కుల్లు జోకులు అనమాట వచ్చింది ఇక్కడ గ్రాని అరే ఎందుకు నువ్వు పరిగెడతావు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మళ్ళీ పరిగెట్టాడు నేను ఆ బటన్ నొక్కకుండానే ఏ గ్రాని ఏ ముసలి ఏ ముసలి ముసలి వచ్చింది చూసింది మెంటల్ది అబ్బా మెంటల్ ఉందో నా నిజంగానే ఇప్పుడు ఏం చేస్తుంది ఇది వెళ్ళిపో మై గాడ్ భలే ఉలుకు పడిచ్చింది అమ్మ బాబోయ్ ఏంటిది నన్ను కారుతో యాక్సిడెంట్ చేయిస్తుందా ఏంటి ఎస్ ఇదేదో చేయిస్తుంది గ్రాని కారులో కూర్చుంది ఏంటి గానీ నీకు డ్రైవింగ్ చేయడం కూడా వచ్చా డ్రైవింగ్ డ్రైవింగ్ కూడా వచ్చా నీకు వద్దు నన్ను చంపకు ప్లీజ్ నన్ను చంపకు ఇది డ్రైవింగ్ చేసేది ఢుష్ నాకు తెలుసు నన్ను చంపేసింది అయిపోయింది గాయస్ గేమ్ ఓవర్ నేను ఏదో చేద్దామనుకున్నాను కానీ ఏదో చేశాను అబ్బా సో ఇది గాయస్ గ్రానీ నేను కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ కంప్లీట్ చెయ్యలేకపోయాను అమ్మా చే చేస్తుంటే ఉంటే బాగుంటుంది ఏంటి నా గేమ్ ఆఫ్ అయిపోయింది నా గేమ్ ఎందుకు ఆఫ్ అయిందిరా వచ్చింది గాయస్ నేను సౌండ్ తగ్గిస్తాను ఈ సౌండ్ ఒకటి ఈ మ్యూజిక్ అప్పుడు టణా టణా అని వస్తుంది సో ఇంతే గాయస్ మన గ్రాండ్ గేమ్ ప్లే నేను గేమ్ కంప్లీట్ చేస్తానేమో అనుకున్నాను కానీ చేయలేకపోయాను అడ్డ దారుణంగా మనం చచ్చిపోయాము సో వీడియో నచ్చుండే లైక్ చేయండి గాయస్ ఇవాళ లైక్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ పెడదాము మన స్పెషల్ వీడియోస్కే కే లైక్స్ టార్గెట్ పెడదాము నార్మల్ వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సరిపోతుంది లైక్ టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ మీ గ్రాని తెలిసిన ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఇక్కడ దాకా చూసినట్టయితే ఏం చేస్తున్నారు గాయస్ సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేది పక్కన ఒక గుడిలో గంట లాగొస్తుంది దాన్ని కూడా కొట్టేసి ఆల్లో పెట్టుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి ఇంకా నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను గాయస్ అప్పటిదాకా బాబాయ్ టాటా గుడ్ బాయ్ గాయస్ గుడ్ నైట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఇప్పుడంతా చూడండి గాయస్ టూ థర్టీ త్రీ ఏం అవుతుంది అర్ధరాత్రి రెండున్నరకి చేస్తా నేను వీడియో నాకు సిగ్గుండాలి ఈ టైంకి అందరూ పడుకుంటారు నేనేమో వీడియో చేస్తున్నాను ఎందుకో నాకు తెలియదు సరే వదిలేయండి గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా గాయస్ అప్పటిదాకా బాయ్